హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాణాంతకంగా మారుతుంది. ఓఆర్ఆర్ పై వరుస ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఏడాదిలోనే యాక్సిడెంట్లు 127% పెరగడమే అందుకు నిదర్శనం. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులను ఔటర్ బలి తీసుకుంది. తాజాగా ఎమ్మెల్యే లాసనందిత మరణంతో ఓఆర్ఆర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది ఔటర్ రింగ్ రోడ్ కాదు, డేంజర్ రింగ్ రోడ్ అన్న మాట వాహనదారుల నుంచి బలంగా వినిపిస్తుంది. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ను నిర్మించారు. అత్యాధునికంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఓఆర్ఆర్ను అప్పటి ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్ చుట్టూ ఓ రింగులాగా ఈ ఓఆర్ఆర్ను నిర్మించడం విశేషం. అలాంటి ఈ బాహ్య వలయ రహదారి ఇప్పుడు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్ను నిర్మించారు. హైదరాబాద్కే తలమానికంగా 8 వరుసల్లో ఈ రహదారి నిర్మాణం జరిగింది. ఇందులో ఓవైపు 4 లైన్లు, మరోవైపు మరో 4 లైన్లు ఉన్నాయి. ఒకవైపు మొదటి 2 వరుసల్లో 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. మిగిలిన 2 వరుసల్లో 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఈ లైన్ల గురించి తెలియక గందరగోళంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయి. 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనం మరో లైన్లోకి జెట్ స్పీడ్తో దూసుకురావడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. అలాగే 80 స్పీడ్తో వెళ్లే కారు హఠాత్తుగా 120 స్పీడ్ లైన్లోకి రావడం కూడా కుంపముంచుతోంది. మరెక్కడా లేని విధంగా 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా ఓఆర్ఆర్ను నిర్మించారు. దీనిపై ప్రతిరోజు 1.5 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఓఆర్ఆర్ను ఎంత ఆధునికంగా నిర్మించారో ఆ స్థాయిలో వాహనదారులు జాగ్రత్తలు పాటించకపోవడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో అనేక మంది వాహనదారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్ బాహ్య వలయ రహదారిపై గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. అయితే చాలా వాహనాలు మాత్రం ఏకంగా 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్తోనే దూసుకువెళ్తున్నాయి. అత్యధికంగా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతోనూ వాహనాలు మెరుపు వేగంతో ప్రయాణిస్తున్నాయంటే ఆశ్చర్యపోవలసిందే. అంత జెట్ స్పీడ్తో వాహనాలు దూసుకువెళ్లటమే ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతుంది. తాజాగా ఓఆర్ఆర్పై పటాన్చుర టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నిందిత దుర్మరణం చెందటమే అందుకు నిదర్శనం. ఎందుకంటే డ్రైవర్ అతి వేగంతోనే కారును నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ఎంత వేగంతో వెళ్ళినా దాన్ని కంట్రోల్ చేయడం కూడా డ్రైవర్లకు తెలిసుండాలి. 100కు అటు ఇటు వేగం ఉంటే, సమర్థులైన డ్రైవర్ ఉంటే కంట్రోల్ చేయవచ్చు. కానీ మితిమీరిన వేగం 140-150 కిలోమీటర్ల వేగం ఉంటే ఎంత సమర్థుడైన డ్రైవర్ కూడా ఏమీ చేయలేడు. ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాద సంఘటనలోనూ అదే జరిగింది. ప్రమాద సమయంలో ఆమె వాహనం 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఉన్నట్లు సమాచారం. అందుకే డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేకపోయాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రారంభమైనప్పటి నుంచి తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఓఆర్ఆర్ ఎక్కితే చాలు, రయ్య రయ్యమంటూ దూసుకువెళ్లే వాహనాలు కనిపిస్తాయి. రోడ్డు క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది, దానికి తోడుగా రోడ్డు కూడా స్పీడ్కు అనుగుణంగానే ఉంటుంది. కాబట్టి ఎవరైనా కారుపై ఓఆర్ఆర్ ఎక్కితే మినిమం స్పీడ్ 100 దాటే ఉంటుంది. కానీ స్పీడ్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో అంతే ప్రమాదకరంగా చెప్పవచ్చు. అందుకే స్పీడ్ను కంట్రోల్ చేయలేక ఓఆర్ఆర్పై తరచూ ప్రమాదాలు మరణాలు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి. అదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 2022లో ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదాల్లో 170 మంది మరణించగా 2023 నాటికి ఆ సంఖ్య 216కి చేరుకుంది. నిర్మాణ సమయంలో పలువురు రాజకీయ నాయకులు భూముల పరిరక్షణ కోసం ఏకంగా 100 సార్లు అలైన్మెంట్ను మార్చారు. ఫలితంగా ఈ రోడ్డు అనేక వంపులతో నిర్మితమైంది. ఈ వంపుల వల్లే వాహనదారులు తాము నడుపుతున్న వాహనాలను నియంత్రించలేని పరిస్థితుల్లో పక్కనున్న రైలింగ్ను ఢీకొంటున్నారు. ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాద సంఘటనలోనూ అదే కనిపించింది. అంతకుముందు ఎంతో మంది ప్రముఖులు ఔటర్ బలి తీసుకుంది. ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో కొందరు ప్రయాణిస్తున్న వాహనదారులు మితిమీరిన వేగంతో ఉండటం, మరికొందరు సీటు బెల్టు హెల్మెట్లు ధరించకపోవడం వాటి పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇక ఈ జాబితాలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కుమారుడు వెంకటసాయి ప్రసాద్ స్పోర్ట్స్ బైక్ పై వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు. డీసీఎం వాహనాన్ని తప్పించుకునే క్రమంలో ఆయన ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. 20 జూన్ 2010 జరిగిన ఈ ప్రమాదం, ఫిలిం నగర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవోటెల్ హోటల్కు వెళుతూ ఉండగా తెలంగాణ పోలీస్ అకాడమీ దాటిన తర్వాత డీసీఎం అకస్మాత్తుగా వచ్చింది. 1000 సీసీ స్పోర్ట్స్ బైక్స్పై వెళుతున్న వెంకటసాయి సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆకాశంలోకి ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కొడుకు మృతుని కోట శ్రీనివాసరావు ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు. భారత మాజీ కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అయాజుద్దీన్ కూడా ఓఆర్ఆర్పై మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడ్డ అయాజుద్దీన్ను ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే 17 సెప్టెంబర్ 2011 అతను మరణించాడు.
ఓఆర్ఆర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించడం నాడు తెలుగు రాష్ట్రాలను తీవ్ర విషాదంలోకి నింపింది. 19 డిసెంబర్ 2011 పటాన్ చెరువు స్నేహితులతో కలిసి ప్రతీక్ రెడ్డి కారులో వెళుతున్నాడు. అత్యంత వేగంతో వెళుతున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో నుచ్చునుచ్చైంది. ప్రమాదంలో ప్రతీక్ రెడ్డితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా మృత్యువాత పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డుపై సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో భరత్ మృతి చెందాడు. శంషాబాద్ మండలం కొత్వాలగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై స్కోడా కారులో ప్రయాణిస్తూ ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. తీవ్ర గాయాల కారణంగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలా ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు ఓఆర్ఆర్పై ప్రాణాలు కోల్పోయారు. తమ కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్లే రూట్లో, శామరిపేట నుంచి పటాన్ చెరువు వచ్చే రూట్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కారణాలు ఏవైనా ఈ రూట్లో ఇప్పుడు ప్రాణాంతకరంగా మారుతున్నాయి. డ్రైవర్ల నిద్రలేమి కూడా అందుకు ఓ ప్రధాన కారణమేనంటూ నిపుణులు చెబుతున్నారు. ఓఆర్ఆర్పై చెట్ల నరికితే ఇతరత్ర పనులు చేసేటప్పుడు తగిన హెచ్చరిక వ్యవస్థలు కూడా వినియోగించడం లేదు. అది కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. పై జరుగుతున్న ప్రమాదాలన్నింటిలో కూడా కారణం ఒక్కటే కాకపోయినప్పటికీ అవి పెరుగుతూ ఉండడమే అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. వాహనదారులు ఎవరైనా ఔటర్ ఎక్కారంటే చాలు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.